30 ఏళ్ల వయసు నుంచి తీసుకునే ఆహారంలో ఈ మార్పులు రావాలి. వయసులో ఉన్నప్పుడు ఏ సమస్య పెద్దగా కనిపించదు. ఇష్టం వచ్చినట్లు తిన్నా పెద్దగా కష్టం అనిపించదు. శరీరంలో ఇప్పటికీ ఇప్పుడు మార్పులేమీ కనబడకపోవచ్చు, కానీ వయసులో ఉన్న అలవాట్లు ప్రభావం వయసు పెరిగే కొద్దీ కనబడుతుంది. 30కి దగ్గరలో పడ్డామంటే కొన్ని పద్ధతులు మార్చుకోవాల్సిందే. అవేంటో ఇప్పుడు చూద్దాం. కాఫీ పొద్దున్నే శరీరంలో పడితే మంచిదే, కానీ లిమిట్లో ఉండాలి. వయసు పెరిగిన కొద్దీ కాఫీ కప్పు సైజు తగ్గించండి. నెలకోసారైనా ఉపవాసం ఉండటం అలవాటు చేసుకోండి. శరీరంలోని మలినాలు క్లీన్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. 30 దాటాక తినే పద్ధతి పూర్తిగా మారాలి. ఆహార పరిమాణం తగ్గించాలి, ఎందుకంటే మెటాబాలిజం స్పీడ్ తగ్గిపోతుంది. అలా జరిగితే ఊరికే లావెక్కుతారు. కాబట్టి డైట్ పరిమాణం తగ్గించి డైట్ క్వాలిటీ పెంచండి. పోషకాలు శరీరానికి బాగా అందేలా చూసుకోండి. సాలడ్స్ తినడం అలవాటు చేసుకోవాలి. 50 ఏళ్ల వయసులోనూ హీరోలు కష్టపడి ఫైట్లు చేస్తున్నారంటే వాటికి సాలడ్స్ చేసిన సహాయం ఎంతో. రా ఫుడ్స్ తినడంపై దృష్టి పెట్టండి. చిన్న చిన్న వర్కౌట్లు చేస్తూ ఉండాలి. కుదరకపోతే వాకింగ్తో అయినా సరిపెట్టాలి. కానీ ఎప్పుడూ ఒకే చోట కూర్చుని మాత్రం ఉండకూడదు. శృంగారిచ్చితం యవనంలోనే కాదు, వయసు పెరిగినా సరే ఎంతో అవసరం. కాబట్టి సెక్స్ లైఫ్కి మీరెప్పుడూ నిత్య యవ్వనులే. రెగ్యులర్ సెక్స్ ఉంటే అది మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతుంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.